జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ఆయనేమో ఏ విషయం మీద బయటకు వచ్చి మాట్లాడుకున్నా ఉండే పెద్దగా, ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నా వీళ్ళేమో కనీసం ఎవరు కాసేంత ఎఫెక్టివ్గా మాట్లాడిన వాళ్ళు లేకున్నా ఉండ్రి. సో జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక మీడియా, వ్యతిరేక మేధావి వర్గం అసలు విచ్చల విడిగా బ్రహ్మాండంగా చెలరేగిపోతూ ఉండేవాళ్ళు. కానీ ఈ 2, 3, 4, 5 రోజుల నుంచి మరీ ముఖ్యంగా నిన్న అమరావతి మీద హైకోర్టు తీర్పు, శాసనసభకు ఆ రాజధాని మీద నిర్ణయం తీసుకునే హక్కు లేదు అని వాళ్ళు తీర్పులో పొందుపరిచిన అంశం మీద నిన్న ఏపీ అసెంబ్లీ చర్చించిన తర్వాత ఇంకా రాత్రి నుండి వీళ్ళు డిబేట్లో పాల్గొన్న వాళ్ళు, ఈ మేధావులు అనేవాళ్ళు వీళ్ళు కనుక మాట్లాడుతూ ఉంటే చింతనకచ్చినారు. మా ఊర్లో పీర్ల పండగ అని ఒకటి జరుగుతూ ఉండే, అగ్నిగుండం చుట్టూ వేసి అల్హావన్ తొక్కుతారు బాగా, మామూలుగా తొక్కడం వేరు, మందు పడ్డ తర్వాత మత్తు వచ్చింది అనుకోండి అప్పుడు తొక్కడం వేరు. అంటే పిచ్చ విచ్చలు విడిగా ఎట్లా బుద్ధి పుడితే అట్లా తొక్కుతారు, అగ్గిలో పడుతుంటారు, అగ్గి నిప్పులు తొక్కుతుంటారు, పక్కన వాళ్ళ కాళ్ళు తొక్కుతూ ఉంటారు, ఇంకొకటి పోయి గట్టి గరుచుకుంటారు, ఇట్లాంటి పని చేసి తొక్కుతుంటారు. అంటే మత్తు ఎక్కిన తర్వాత వీళ్ళకు కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ విన్న తర్వాత నా తెలుసా మత్తు ఎక్కి దిమ్మ తిరిగిందేమో, కానీ నిన్న రాత్రి వీళ్ళ టీవీ డిబేట్లు చూస్తే అవ్వా బాబోయ్ గంటలు గంటలు పెట్టారు, ఒక్కరంటే ఒక్కరైనా మీరైనా చూపెట్టచ్చు నాకు వీళ్ళలో ఒక్కరైనా, అదిగో ఈ పాయింట్ లాజిక్ కదా, అదిగో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ఈ ప్రసంగంలో ఈ పాయింట్ తప్పు కదా అని చెప్పి ఒక్కరంటే ఒక్కరు కూడా లే. మొత్తం దీంట్లో ఏముంది, జగన్ నువ్వు ఒక బెయిల్ మీద ఉన్నావు, నువ్వు ఒక దొంగ, నువ్వు ఒక దొంగ, ధర్మాన ప్రసాదరావు నీ మీద వ్యాన్ పిక్ కేసులు ఉన్నాయి, నువ్వు ఒక నిందితుడివి, హా మీరు రాజ్యాంగాన్ని ఛాలెంజ్ చేసే వల్ల మీరేం చదువుకున్నారు, మీకు ఓనామాలన్నా వచ్చా, జగన్ నీకు పిచ్చి పట్టింది, నిజంగానే వెళ్ళి పిచ్చి ఆసుపత్రిలో చెక్ చేయించుకో, నీదొక ఫ్యాక్షన్ మనస్తత్వం, అసలు నువ్వేమనుకుంటున్నావు అని చెప్పి ఇష్టం వచ్చినట్లు వీళ్ళు మాట్లాడుతూ ఉంటే నిజంగా నవ్వు వచ్చి చిన్నారి బొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా, అమ్మ నిన్ను కొట్టిందా నాన్న అని నాకు ఆ పాటే గుర్తొచ్చింది వీళ్ళని చూసి. చర్చించవచ్చు తప్పు లేదు, దీని చుట్టూ మనం ఇన్ని వీడియోలు చాలా సుదీర్ఘంగా మాట్లాడినాం, ఎక్కడైనా అవుట్ ఆఫ్ ది లాజిక్కో లేకపోతే ఇట్లా ఎవరినైనా వ్యక్తిగతంగానో లేకుంటే గౌరవ న్యాయస్థానాలనో న్యాయమూర్తుల మీద ఏమైనా అసలు మనకు నాకు ఆలోచనే రాదు, ఎందుకంటే ఎందుకంటావు ఆ వ్యవస్థలు లేకపోతే ఏదైనా ఇబ్బంది, ఒక వ్యవస్థ ఇంకో వ్యవస్థలోకి వెళ్ళే ప్రయత్నం చేయొద్దని అంటాం అంతే, చర్చిస్తాం. వీళ్ళు ఎక్కడైనా అటువంటి చర్చమైనా అంతే ఇట్లాంటి మాటలే అంటున్నారు. అంటే జగన్ నువ్వు అధికారం ఉంది కదా అని చెప్పి, శాశ్వతంగా నేనే అధికారంలో ఉంటానని చెప్పి ఒక చట్టం చేసుకుంటావు, హైకోర్టులు జోక్యం చేసుకోవద్దంటే ఎట్లా, ఏమన్నా సెన్స్ ఉందా, లాజిక్ ఉందా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇన్ని తీర్పులు వస్తే న్యాయస్థానాల్లో ఏ తీర్పు మీద అయినా అసెంబ్లీలో చర్చించారా, ఏ తీర్పు మీద అయినా చర్చించారా, చర్చించకుండా దీని మీద ఎందుకు చర్చించారు, ఎందుకు చర్చించారు అంటే ఇది అసెంబ్లీకి ఉన్నటువంటి హక్కులు ఏవైతే ఉంటాయో శాసన వ్యవస్థకి హక్కులను ప్రశ్నిస్తుంది కాబట్టి చర్చించారు. జగన్ నువ్వే శాశ్వతంగా ముఖ్యమంత్రి అని చెప్పి రాసేసుకో అయ్యా బాబు, అట్లా ఉండదని చెప్పి రాజ్యాంగంలో ఉంది, అలా రాసుకుంటే కోర్టులు ఇన్వాల్వ్ అవ్వచ్చు, అప్పుడు జగన్ తప్పు చేసిన వాడు అవుతాడు, రాజ్యాంగంలో ఉంది పని, అదే రాజ్యాంగంలోనో లేకపోతే అదే పార్లమెంట్ వ్యవస్థలోనూ ఏపీ రాజధాని వాళ్ళు నిర్ణయించాలని చెప్పి ఎక్కడుందో చూపెట్టమని అడుగుతున్నారు. సమాధానం లేదు, మాకు హక్కు లేదు అని చెప్పి కేంద్రం అఫిడవిట్ ఇచ్చింది కదా, వీళ్ళ సొంత పార్టీ ఎంపీ అడిగినారు, ఈ మీడియాకు సొంత పార్టీ ఎంపీ, దానికి పార్లమెంట్ సమాధానం ఇచ్చింది కదా, దాని మీద ఎవరైనా చర్చించారా, లేదు, దాని మీద కూడా చర్చ లేదు. పోయా పో సుప్రీంకోర్టుకు పోయా, నీకు దమ్ముంటే నువ్వు మగాడమైతే పోయా పో అంటున్నారు ఆయన తెలుసు. సుప్రీంకోర్టుకి వెళ్ళాలి అంటే ఏ బేస్ మీద వెళ్ళాలి, ఎక్కడైనా కనుక సుప్రీంకోర్టుకు మన ఒక తీర్పును ఛాలెంజ్ చేసేటప్పుడు ఏం చేస్తారు, అయ్యా మేము ఈ చట్టం చేశాం, ఈ చట్టంలో ఈ అంశాలను పొందుపరిచారు, ఈ అంశాలతోటి ఇదిగో ఈ హైకోర్టు అనేది విభేదించింది, మీరు ఒకసారి పునః సమీక్షించండి అని చెప్పి అప్పీల్కి వెళ్తారు.
వీళ్ళు హైకోర్టు ఏ తీర్పు అయితే ఇచ్చిందో ఆ తీర్పుకు బేస్ అయినటువంటి చట్టమే లేదయ్యా. సామె అది విత్డ్రా చేసుకున్నారు. మరి సుప్రీంకోర్టులో ఏమని పిటిషన్ వేయాలి? అయ్యా మా చట్టమే లేదు. లేని చట్టం మీద ఎందుకు వచ్చావు ఇక్కడికి అంటే? అంటే లేదు, ఒక హైకోర్టు చట్టం లేని దాని మీద తీర్పు ఇచ్చింది, దీన్ని పునఃసమీక్షించండి అని చెప్పి వెళ్ళొచ్చు కదా అంటే దాని మీద న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నారు. ఆలోచించుకుంటారు అట్లెళ్ళాలా, లేకుంటే చట్టసభలు మరో చట్టం చేస్తే దాని మీద ఏమైనా హైకోర్టు ఇన్వాల్వ్ అయితే అప్పుడు వెళ్ళాలి అని. లేని చట్టం మీద తీర్పు ఏంటి? లేని చట్టం మీద అప్పీల్కి వెళ్ళడం ఏంటి? అన్నీ మీరు చెప్పినట్లే ఇనేటట్లయితే ఇంక ఆయన వాళ్ళు ఎందుకు అక్కడ ప్రభుత్వం, ప్రజలు వాళ్ళకి ఎందుకు ఓట్లేశారు? ఏం మేధావులరా అయ్యా బాబు, మీ మేధావితనాన్ని మూసి నదిలో ముంచి లేగుతలయ్యా స్వామి. వా ఒక్కరైనా లాజిక్లు ఏమి పిచ్చి పట్టింది అంటున్నారు. నువ్వు పార్ల వీళ్ళు ఏమంటారా అంటే, పునర్విభజన చట్టంలో ఉంది చూసుకోయా పెద్ద మనిషి, ఏ క్యాపిటల్ అని ఉంది అంటే ఒకటే క్యాపిటల్ అని అంటారు. సరే వీళ్ళు చెప్పినట్లే ఏ క్యాపిటల్ అని ఉంది, ఒకటే క్యాపిటల్. ఆ ఒకటే క్యాపిటల్ అమరావతి అని ఉందా? ఆ ఒకటే క్యాపిటల్ అనంతపురం అని ఉందా? ఆ ఒకటే క్యాపిటల్ విశాఖపట్నం అని ఉందా? ఏంటుందా ఆడే ఒకటే క్యాపిటల్ ఏ అంటే? వాళ్ళు ఏమైనా చెప్పారా రేపు ఇంకో చట్టం చేస్తారు? ఏ ఒకటే క్యాపిటలే, విశాఖపట్నంలోనో ఇంకో అనకాపల్లిలోనో అనంతపురంలోనో లేకుంటే మా ఊర్లోనో పెడతారు. పెడితే బాగానే ఇవ్వండి, మా భూములకు బాగా రేట్లు వస్తాయి పోనీయండి. ఎక్కడో పెడతారు అనుకుందాం ఒకే క్యాపిటల్ని, అప్పుడు మీరు ఇక్కడ పెట్టారు ఒకే క్యాపిటల్ ఉంది, అమరావతి లేకుండా మనకి ఏం పర్వాలేదు, లేకున్నా ఏం పర్వాలేదు, అక్కడ ఏముంది కాబట్టి ఏదైనా ఏముంది సరే ఓకే అని చెప్పి తలుపేస్తారా మీరు? ఏంటి వీళ్ళ వర్షన్? దీనికి ఏం చెబుతారు? కాదు సిఆర్డిఏ ఒక చట్టం ఉంది దాన్ని ఉల్లంఘించద్దు కదరా అంటారు. నిజమే, మరి అదే సిఆర్డిఏలని ఐదేళ్ళు ఒకసారి సమీక్షించాలని ఎందుకుంది? సరే దీన్నిగానే తీసి పక్కన పెడదాం, హైకోర్టులో జోక్యం చేసుకోవచ్చని అందాం. జోక్యం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఈ చట్టం ద్వారా రైతులు భూములు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఇన్ని వేల కోట్లు నష్టపరిహారం చెల్లించండి అని చెప్పి హైకోర్టు తీర్పిస్తే అది హైకోర్టు హక్కు, అన్యాయం జరిగే వాళ్ళకు న్యాయం చేస్తున్నారని చెప్పి అనుకోవచ్చు. మీకు దీన్ని చట్టం చేసే హక్కు లేదు అని అంటే అసలు చర్చ అక్కడ కదా సామి వచ్చింది, అసెంబ్లీలో చర్చిస్తున్నారు హైకోర్టు తీర్పు మీద, దీని మీద నువ్వు ఇష్టమచ్చట్లు చేసుకుంటా అంటే కుదురుతుందా? నువ్వు శతపన్ను ఏమంటారు ఇంటికి రోజుకు 100 రూపాయలు అంటావు, లేకుంటే నువ్వు పెట్రోల్ 300 రూపాయలు పెంచుతావు అంటావు, ఇవన్నీ చేసుకుంటా అంటే హైకోర్టు జోక్యం చేసుకోదా? దీనికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారయ్యా, దీనికి కూడా ఆన్సర్ ఆయన ప్రసంగంలో, ఒక రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఏవైనా చట్టాలు చేసుకునే హక్కు ఉన్నప్పుడు చేసుకుంటాం, తప్పైతే ప్రజలు తిరస్కరిస్తారు. ఏందో మీ గింజుకోడాలు, చెప్పాను కదా పాపం దిమ్మ తిరిగింది. బా బాగా గెలా 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 కొట్టుకుంటున్నారు. నా బాధ ఏంటంటే లాజిక్ లేవి, ఒక్క లాజిక్ ఏది అంటున్నా, అవేం లేకుండా ఎందుకు ఇంత గిజ్జుకుంటే? వాళ్ళు చాలా క్లియర్ కట్గా మాట్లాడారు, ఏ న్యాయ వ్యవస్థను కానీ జడ్జులను కానీ ఎవరు బ్లేమ్ చేయలేదు, చేయకూడదు, చేస్తే నేనే చాలాసార్లు అబ్జెక్ట్ చేస్తాను, అలా అనకూడదు వ్యక్తిగతంగా ఎవరిని కూడా. అవన్నీ ఇసిపెట్టేసి వీళ్ళు గిలగిలగిలగిలగిలగిలా కొట్టుకుంటున్నారు పాపం.